ఈరోజు మనము సిబిఐ కార్యాలయం ముందు ఉన్నాం కొట్టిల. ఇక్కడ అరూరి రమేష్ వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అనేటోడు తన బినామీల చేత మరి చెరువులు బాజాప్త చెరువులు కబ్జా చేసి కాకతి మిషన్ కాకతీయ అనేమో చెరువులు కబ్జా చేయడానికి పెట్టిన ప్రోగ్రామ్. ఈయననే కాంట్రాక్టర్. ఏది ధరణి ఏమో భూములు కబ్జా చేయండి. ఈ రెండు పేర్లతోనే భూములు ఈ రెండు కబ్జా చేస్తుంది. నీళ్లు నిధులు నియామకాలు మొత్తం గోలైపోయినాయి. ఈరోజు వరంగల్ల గొలుసు కట్టు చెరువులు 2002 చెరువులను కాకతీయులు కట్టించింది. ఆ రోజున ఆ గొలుసు కట్టు చెరువులు ఇన్ని సంవత్సరాలు దాదాపు ఒక 500 సంవత్సరాలు ఉన్నటువంటి చెరువులను ఈరోజు 1000 సంవత్సరాల పైన ఉన్న గొలుసు కట్టు చెరువులను ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం రాగానే అందులో 52 చెరువులు మాయమైపోయాయి. ఆ చెరువులు ఏమైపోయినాయి మీరు పట్టుకోండి, చెరువు దుర్గబట్టుడు అని చెప్పేసి డీజీపీకి ఇచ్చిన, విజిలెన్స్ ఇచ్చిన, ఈరోజు ఒక చెరువు కూడా దుర్గబట్టారు. సరే మరి ఆ చెరువును ఎవరు ఆంధ్రోళ్ళు ఎత్తుకపోయినరా, మొఘల్ రాజులు ఎత్తుకపోయినరా, లేకుంటే బ్రిటిష్ వాళ్ళు ఎత్తుకపోయినరా, ఇవాళ దాకా చెప్పారు. ఏమంటే ఆంధ్రోల దొంగ మరి బీహారీ రాజు బీహారీ కేసీఆర్ మరి ఎక్కడ తరలించినట్టు అని చూస్తే మేమున్న పోయి చూస్తే ఎక్కడికెక్కడ మత్తడి ముయ్యాలి అక్కడ మొత్తం కబ్జాలు చేయాలి, ఇల్లు ప్లాటింగ్ చేయాలి, అమి పడేయాలి. ఈరోజు మొన్న మేము ఏది అసలపల్లి మండలంలో పోతే అక్కడ శివంగి చెరువులు అదే పరిస్థితి, దేవనపల్లి చెరువు అదే పరిస్థితి, మీకు గోపాలపూర్ చెరువు అదే పరిస్థితి, భీమారం చెరువు అదే పరిస్థితి. అడగడానికి పోతే వాళ్ళు అరెస్ట్ చేసి జైల్లో పెట్టాం. ఈరోజు మేము సిబిఐ కార్యాలయంలో సిబిఐకి ఫిర్యాదు చేయడానికి వచ్చినాం. ఈ చెరువులు మొత్తము దీన్ని దాదాపు 1000 కోట్ల స్కామ్ జరిగింది. ఇందులో 1000 కోట్లు చాలా తక్కువ చెప్తున్నా, 1000 కోట్లు చాలా తక్కువ చెప్తున్నా. 1000 కోట్ల స్కాము వచ్చి చెరువులల్లా మిగతా భూములు కబ్జా. మీరు మొత్తం ఎంక్వైరీ చేస్తే 1000 ఎకరాలు ఈరోజు అరూరి రమేష్ అనేటువంటి దిగమింగిర్రు. దీని మీద మీరు వెంటనే ఏది ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మరి చెన్నంగి చెరువు ఏది మన హసన్పట్ల బంధన్ చెరువు దేవన్నపేట్ల మరి మొన్న హసన్ జేవట్టి తూంపుట్ట చెరువు ఏది మన వర్ధన్నపేట దగ్గర ఉన్నటువంటి పత్రి గ్రామంలో తూంపుట్ట చెరువు అయితే మొత్తం 75% ఎల్పురచ్చి అయిపోయింది, ఫ్లాట్ కట్టేశారు. అర్థమైందా? ఈ విధంగా చెరువు కబ్జా అయిపోయింది. వీటన్నిటిపైన కూడా జవహర్ నగర్ కాలనీ మునిగిపోయింది, అమరావతి కాలనీ మునిగిపోయి ఎంకురోచ్ అయిపోయింది, ఎన్జీపీఓ కాలనీ, ద్వారకాసాయి కాలనీ, వివేక్ నగర్ కాలనీ, ఇన్ని వాడలు మొత్తం మునిగిపోతూ ఉన్నాయి. అక్కడ అధికారులు ఏం చేస్తున్నారు, కలెక్టర్లు ఏం చేస్తున్నారు? ఈరోజు లేక్స్ ప్రొటెక్షన్ కమిటీ అని ఒకటి ఉంటుంది కలెక్టర్ నేతృత్వంలో, ఆ కమిటీ కూడా కనబడకుండా పోయింది. కాబట్టి నేను ఒకటే విన్నవించుకునేది ఏంటంటే ఈరోజు ఇవి సిబిఐ నిష్పక్షపాతంగా మీరు ఎంక్వైరీ చేయాలి, అరూరి రమేష్ తీసుకొచ్చి ఎంక్వైరీ చేయాలి. తిరిగి ప్రభుత్వానికి ఏదైనా నష్టపోయిన చెరువులు ఎక్కడెక్కడ కబ్జా చేసిందో వాళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ జర సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జవహర్లు, కాంగ్రెస్ పార్టీ.